హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 1212 ట్రాన్స్ఫార్మర్ నుంచి డీసీ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నేను బయట మార్కెట్లో అయితే తీసుకున్నాను. మీకు రెడ్ కలర్ వైర్స్ వచ్చేసరికి ఏసీ పవర్కి ఇవ్వాలి, అలాగే ఎల్లో కలర్ వైర్స్ వచ్చేసరికి 12 వోల్ట్స్ డీసీ కనెక్షన్కి ఇవ్వాలి. మీకు 2 12 వోల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఒక కెపాసిటర్, ఈ కెపాసిటర్ ఓమ్స్ వచ్చేసరికి 4700 ఓమ్స్ ఉంటుంది, 25 వాట్ ఉంటుంది. ఫ్రెండ్స్, 4 డయోడ్లు అయితే యూజ్ చేసుకోవాలి. కనెక్షన్ అయితే ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే 2 డయోడ్ల్ని కలిపేసుకోవాలి. ఎలా అంటే మీకు ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇచ్చి కలిపేసుకోవాలి. డయోడ్లకి వైట్ మార్క్ ఉండేదేమో ప్లస్ వస్తుంది, ఏ మార్కు లేకుండా బ్లాక్ కలర్లో ఉండేదేమో మైనస్ వస్తుంది. ఫ్రెండ్స్, మీకు డయోడ్లు రెండింటిని ఇలా కలుపుకోవాలి. మీకు ఇక్కడ ఎల్లో కలర్ వైర్స్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలంటే డయోడ్లలోంచి ఒకటి ప్లస్కి ఒకటి మైనస్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. అంటే మీకు వైట్ మార్క్ ఉన్నది ఒక ఎల్లో వైర్కి ఇవ్వాలి, బ్లాక్ మార్క్ ఉన్నది ఒక ఎల్లో వైర్కి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్లస్ మైనస్ మారుతాయి. అది మీకు ఎల్లో వైరు దీనికి ఇవ్వాలని ఏం లేదు ఫ్రెండ్స్, మీకు రెండింటిలో దేనికి ఇచ్చినా పర్లేదు. ఇప్పుడైతే వైర్లకిను డయోడ్లకి సోల్డరింగ్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ 2 డయోడ్లకి అయితే సోల్డరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కెపాసిటర్కి అయితే సోల్డరింగ్ చేసుకుందాం. కెపాసిటర్లో బ్లాక్ లైన్ ఉండేది మీకు మైనస్ వస్తుంది, మీకు ఏ మార్క్ చేయినా పిన్ వచ్చేసరికి ప్లస్ వస్తుంది. అంటే మీకు ఇంచుమించు చెప్పాలంటే బారుగా ఉండే వైర్ వచ్చేసరికి ప్లస్ వస్తుంది, మీకు చిన్నగా ఉండే వైర్ మైనస్ వస్తుంది. ఇక్కడ వైట్ మార్క్ బయట సైడ్కి ఉన్న డయోడ్ని అయితే తీసుకొచ్చి కెపాసిటర్ ప్లస్కి అయితే ఇవ్వాలి, అంటే మీకు ప్లస్ ప్లస్ కలపాలి. అలాగే డయోడ్లో వచ్చేసరికి మైనస్కి మైనస్ కలిపితేనే మీకు డీసీ అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది, అంటే మీకు ప్లస్ మైనస్ వస్తుంది. మీకు ఇక్కడ కనెక్షన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోతే కనుక మీకు రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మల్టీమీటర్ పెట్టి టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, 12 వోల్ట్స్ డీసీ అంటే 12 వోల్ట్స్ ఎగ్జాక్ట్గా రాదు, మీకు కొంచెం ఎక్కువే వస్తుంది. మీకు మల్టీమీటర్ కూడా చెక్ చేసేటప్పుడు కరెక్ట్గా ప్లస్ ప్లస్ మైనస్కి మైనస్ పెట్టి చెక్ చేయాలి. మీకు ఇక్కడ 19.5 అనేది ఓల్టేజ్ అయితే వస్తుంది, మీకు 19.5 3 ఆంప్స్ వస్తుంది. కానీ మీకు యూజ్ చేసేటప్పుడు సర్క్యూట్కి 12 వోల్ట్సే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ 12 వోల్ట్స్ డీసీ ఫ్యాన్ అయితే మన కంప్యూటర్లో ఉండే ఎగ్జిట్ ఫ్యాన్ని మీకు పెట్టి చూపిస్తున్నాను, మీకు అయితే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, డీసీ సర్క్యూట్కి అంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి డీసీ సర్క్యూట్కి ఇలా మార్చుకోవాలి. మీకు 1212 ట్రాన్స్ఫార్మర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.